ఇంటెలిజెన్స్ అనేది ఏమి ఉండదు సార్. ఇంటెలిజెన్స్ అనేది ఐ థింక్ ఎవ్రీ వన్ 95% ఆఫ్ ద స్టూడెంట్స్ వుడ్ హ్యావ్ ఇంటెలిజెన్స్. బట్ ఓపికగా ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కష్టపడి సాధించడం, అంటే ఫెయిల్ అవడం అంటే ఇట్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇప్పుడు నేనైతే 5 times ఫెయిల్ అయ్యి 6th time వచ్చినాను. ఇలా ఫెయిల్ అవడం కాదు, చదివేటప్పుడు కూడా మనం మన టార్గెట్స్ ని రీచ్ అవ్వలేకపోవడం ఉంటుంది. సార్ మా ఫాదర్ హీ వాజ్ ఇన్ గ్రూప్ ఆఫీసర్ సార్, సో ఆ ఇంపాక్ట్ కొంత ఉంటుంది. మా నాన్న పబ్లిక్ సర్వీస్ లో ఉన్నారు కాబట్టి ఆ ఇంపాక్ట్ మా మీద కొంచెం ఉంటుంది మా డెసిషన్ మేకింగ్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరీర్. 6th through 10th నేను నవోదయ విద్యాలయంలో చదివాను, జవహర్ నవోదయ విద్యాలయం నెల్లూరులో. ఆ టైంలో పెద్దగా ఏం లేదు కానీ సైడ్ బై సైడ్ మా నాన్న అప్పుడప్పుడు అంటుండేవాళ్ళు సివిల్ సర్వీసెస్ ట్రై చేయించాలనేసి. నాకైతే స్ట్రాంగ్ గా ఎప్పుడూ లేదు, బట్ నేను ఇప్పుడు ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన తర్వాత ఐ హ్యాడ్ టు టేక్ ఎన్ డెసిషన్, స్ట్రాంగ్ డెసిషన్ నేనంటే చెయ్యాలనేది. నేను అప్పుడు తీసుకున్నాను మాత్రం ఇంజనీరింగ్ లో. ఎన్నో లక్షల మంది పోటీ పడే పరీక్ష ఇది, కొన్ని వందల మంది మాత్రమే ఫైనల్ గా సక్సెస్ అయ్యే అవకాశం. ఏ కారణాల వల్ల మీరు సక్సెస్ అయ్యారనుకుంటున్నారు, మీ బలాలు? సార్ ఇంటెలిజెన్స్ అనేది ఏమి ఉండదు సార్. ఇంటెలిజెన్స్ అనేది ఐ థింక్ ఎవ్రీ వన్ 95% ఆఫ్ ద స్టూడెంట్స్ వుడ్ హ్యావ్ ఇంటెలిజెన్స్. బట్ ఓపికగా ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కష్టపడి సాధించడం, అంటే ఫెయిల్ అవడం అంటే ఇట్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇప్పుడు నేనైతే 5 times ఫెయిల్ అయ్యి 6th time వచ్చినాను. ఇలా ఫెయిల్ అవడం కాదు, చదివేటప్పుడు కూడా మనం మన టార్గెట్స్ ని రీచ్ అవ్వలేకపోవడం ఉంటుంది. చిన్న చిన్న టార్గెట్స్ కూడా మనం ఒకసారి రీచ్ అవ్వలేకపోయినప్పుడు మనల్ని మనం ఎక్కువగా సెల్ఫ్ క్రిటిసిజం కూడా ఎక్కువ ఉండకూడదు. వీ షుడ్ టేక్ దట్ లైట్లీ, కన్స్ట్రక్టివ్ గా ఆ టైంలో అంటే చదివేటప్పుడు కూడా మనం కన్స్ట్రక్టివ్ గా ఆలోచించగలిగి ఎట్ ద ఎండ్ రేస్ మనం ముగించగలిగితే చాలు సార్. సో వీ హ్యావ్ టు పేషెన్స్ అనేది ఉండాలి, ఒక బ్యాలెన్స్డ్ సెల్ఫ్ క్రిటిసిజం అనేది కూడా ఇంపార్టెంట్. ఆ రెండు విషయాల్లో మీ అనుభవాలు చెప్పండి. పేషెన్సీ ఉండాలంటున్నారు కదా, పేషెన్సీ అంటే చాలా సార్లు కోల్పోయి మళ్ళీ దాన్ని సస్టైన్ చేసుకున్నారా? తర్వాత క్రిటిసిజం అనేది మీకు మీరు సెల్ఫ్ క్రిటిసిజం? సెల్ఫ్ క్రిటిసిజం అయితే యాక్చువల్గా ఎక్కువగా ఉండేది. ఫస్ట్ అటెంప్ట్ లో నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, రాకపోయేసరికి నేను ఇంతవరకు వచ్చానన్న ఫీలింగ్ కంటే కూడా ఇంతలో పోయిందన్న ఫీలింగ్ నాకు ఎక్కువ ఉండేది సార్. ఐ వాజ్ ఓవర్ సెల్ఫ్ క్రిటిక్, నాకు నేను ఐ వాజ్ అ బ్యాడ్ సెల్ఫ్ క్రిటిక్ నేను అని నేను ఎక్కువ విమర్శించు. దానివల్ల నేను సెకండ్ అటెంప్ట్ మోటివేషన్ లాస్ అనేది నా సెకండ్ అటెంప్ట్ మీద కూడా పడింది. సో ఈవెన్ సెకండ్ అటెంప్ట్ లో కూడా ఐ జస్ట్ వెంట్ టిల్ ఇంటర్వ్యూ అండ్ కేమ్ బ్యాక్ అగైన్. సో అది నేను ఎందుకు సెల్ఫ్ క్రిటిసిజం అంటున్నానంటే ఇది అది నా లైఫ్ లో 2 times ఐ జస్ట్ లాస్ట్ ఇట్. దాన్ని నేను పాజిటివ్ గా తీసుకోగలిగానంటే డిఫరెంట్ సెకండ్ అటెంప్ట్ లోనే వచ్చేదేమో అనిపిస్తుంది. నేను ఎక్కువగా నన్ను క్రిటిసైజ్ చేసుకోవడం వల్ల సెకండ్ అటెంప్ట్ లో పోయింది. ఒక పాజిటివ్ అప్రోచ్ బ్యాలెన్స్ మనల్ని గురించి మనం కూడా ఒక పాజిటివ్ మోటివేషన్ తో ముందుకు తీసుకోగలిగితే అది త్వరగా రావచ్చు సక్సెస్. మేబీ ఎక్కువగా మనల్ని మనం ఎక్కువ విమర్శించుకుంటే కూడా ఇట్ టేక్ టైం. అంటే ఏ విధంగా ఇంపాక్ట్ పడింది మీరు ఎక్కువగా క్రిటిసైజ్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ క్రిటిసిజం? మోటివేషన్ తగ్గుతుంది సార్, ఎందుకంటే ఈ ఎగ్జామ్ అనేది డెఫినెట్లీ గా 99% యూ ఓన్లీ హ్యావ్ టు సెల్ఫ్ మోటివేట్ యువర్ సెల్ఫ్. మన పేరెంట్స్ రోజుకు ఒకసారి 2 సార్లు చెప్తారు కానీ ఎక్కువగా మనమే మనల్ని మోటివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మన లెవెల్స్ మోటివేషన్ మనం చేసుకోవాలంటే మనలో ఆ ఫైర్ ఎక్స్టింగ్విష్ అవ్వకూడదు. మన నేచర్ వల్ల కానీ మనకు ఆ ఫైర్ ఎక్స్టింగ్విష్ అయిపోతే మన సెల్ఫ్ మోటివేషన్ లెవెల్స్ తగ్గిపోతాయి. 90% ఇచ్చేది మనం 70% మనల్ని మనం మోటివేట్ చేసుకుంటాం. సో ఫస్ట్ టైం ఇచ్చి అటెంప్ట్ ఇచ్చేప్పుడు ఉన్నంత ప్యాషన్ సెకండ్ టైం లేకపోవచ్చు బికాస్ ఆఫ్ లెస్ మోటివేషన్ లెవెల్. ఆ మోటివేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, దానికి మనల్ని మనం ఉత్తేజపరచుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. అదే సార్, నేను ఐ థింక్ ఫస్ట్ 2 to 3 attempts వరకు ఐ వాజ్ నాట్ వెరీ గుడ్ అట్ ఇట్. అసలు క్రిటిసిజం అనేది నాకు అవుట్ ఆఫ్ ఆర్డర్ లోనే ఉండేది, అది ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండేది. దానివల్ల నేను ఫస్ట్ 3 attempts ఆ సెల్ఫ్ క్రిటిసిజం లో ఆ డార్క్నెస్ లోనే ఉన్నాను. ఫస్ట్ 4th attempt లో ఐ స్టార్టెడ్ టు రియలైజ్ దట్ ఫెయిల్యూర్ ఈస్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అనేది రియల్ టర్మ్స్ లో అందరం చదువుతాం కానీ ఆ కొటేషన్ అది రియల్ టర్మ్స్ లో మన లైఫ్ లో మన నేను అప్పుడే ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఎందుకంటే నిజంగా ఇక్కడకు రావడం అనేది రియల్లీ ఇట్స్ పాజిటివ్ థింగ్. ఎందుకంటే ఆ 4 attempts వరకు ఐ నెవర్ గేవ్ అప్, వదిలేయాలని ఎప్పుడు అనుకోలేదు. ఐ ఫెల్ దట్ ఈస్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ థింగ్ దాన్ ఈవెన్ క్రాకింగ్ దిస్ ఎగ్జామ్. అది దాంతో నాకు ఐ జస్ట్ టుక్ ఎవ్రీథింగ్ పాజిటివ్లీ, ఫెయిల్ అవడం కూడా పాజిటివ్, ఇంతవరకు రావడం కూడా పాజిటివ్ అనేది నిజంగా ఐ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ రియల్ టర్మ్స్. అప్పటి నుంచి కొంచెం పర్స్పెక్టివ్ మారింది, సెల్ఫ్ క్రిటిసిజం అనేది చాలా తగ్గింది, మోటివేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి.
సో ఫస్ట్ స్టార్ట్ చేశాను, మోటివేషన్ చాలా తగ్గిపోయింది. మళ్ళీ వెన్ ఐ రియలైజ్ వాట్ ఇస్ ద ట్రూత్, అప్పుడు బాగా మళ్ళీ పాజిటివ్గా మోటివేషనల్గా ఆలోచించాము. ఈవెన్చువల్లీ ఒక 2 ఇయర్స్ పట్టింది సార్ మళ్ళీ నార్మల్ బ్యాక్. ఫస్ట్ అటెంప్ట్లో ఉన్నంత ప్యాషన్ మళ్ళీ నాకు రావడానికి 6 అటెంప్ట్ పట్టింది. సో ఎవ్రీథింగ్ వాజ్ ఈ అటెంప్ట్ అన్నిటి మొదట్లో ఎంత ప్యాషన్ అయితే ఉండిందో అంత ప్యాషన్ ఫస్ట్ ఈ అటెంప్ట్ 6 అటెంప్ట్లో వచ్చింది. ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ టుగెదర్. టోటల్గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా మీ జర్నీ విశేషాలు? నేను 2014లో బీటెక్ అయిపోయింది సార్. అది ఫస్ట్ అటెంప్ట్ కంప్లీట్ అయ్యేసరికి 2016 అయింది. ఆ టైంకి కోచింగ్లు 2 అయిపోయాయి. ఫస్ట్ అటెంప్ట్ అయింది, ఇంటర్వ్యూ వరకు వెళ్ళి క్లియర్ అవ్వలేదు. ఇమీడియట్గా ఐ గేవ్ మై సెకండ్ అటెంప్ట్ ఆల్సో, అది కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్ళి క్లియర్ అవ్వలేదు. సో 10 డేస్ గ్యాప్లో 3rd అటెంప్ట్ ఫిలిమ్స్ ఉంది, ఐ డిడ్ నాట్ క్లియర్ దట్ ఫిలిం. సో మళ్ళీ 4th అటెంప్ట్ ఫిలిమ్స్ క్లియర్ చేశాను అండ్ ఐ వెంట్ టిల్ ఇంటర్వ్యూ ఆల్సో. అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూలో మళ్ళీ క్లియర్ అవ్వలేదు 4th అటెంప్ట్. 5th అటెంప్ట్లో మళ్ళీ ఫిలిమ్స్ పోయింది. 6th అటెంప్ట్లో ఇప్పుడు వాట్ బాగా దిస్ టైం 6th 4th అటెంప్ట్. నేను ఇలా ఉంటే, ఇలా ప్రిపేర్ అయితే, నా మైండ్ సెట్ ఇట్లా ఉంటే నేను ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయ్యేదాన్ని అని మీరు ఫీల్ అయ్యి ఉంటారు ఏదో నిమిషం. ఆ ఫీలింగ్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి హార్డ్ వర్క్ చేసే స్వభావం ఎక్కువ, స్మార్ట్ వర్క్ తక్కువ అని చెప్పాలి. నాకునే డ్రాబ్యాక్ అప్పుడు. సో ఆ ప్యాషన్లో నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేశాను కానీ స్మార్ట్ వర్క్ తక్కువ చేసేదాన్ని. ఈవెన్ నోట్స్ ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు కూడా ఏదైనా కోచింగ్ మెటీరియల్ ప్రిపేర్ చేసి నోట్స్ చదివేదాన్ని కాదు, నా అంతటి నేను చేసుకుని చదివేదాన్ని. సో టైం ఎక్కువ వేస్ట్ అయ్యేది, కొంచెం టైం ఎక్కువ వేస్ట్ అయ్యేది, టైం ఎక్కువ వేస్ట్ అయ్యేది, హార్డ్ వర్క్ కూడా ఎక్కువ చేసేదాన్ని. అదే టైంలో కనుక నేను కోచింగ్ మెటీరియల్ ఫాలో అయ్యిందంటే కొంచెం టైం సేవ్ అయి ఉండేది, ఇంకా ఎఫిషియెంట్గా రాసుండేదాన్ని. ఒక రకంగా చెప్పాలంటే ఒక అప్సెషన్ ఉండేది నాది, నేనే చేసుకోవాలి, నేనే కష్టపడి నోట్స్ రాసుకోవాలి, అలా రాసుకుంటేనే నేను స్పెషల్గా రాయగలుగుతానన్న ఫీలింగ్ ఉండేది. అందరూ మెటీరియల్ చదువుతారు కదా అనేది, ఇది ఒక పొరపాటు అని కూడా చెప్పాలి. ఇంకొకటి, ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు టెక్నాలజీ కూడా తక్కువ వాడాను సార్. ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ నోట్స్, ఐ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ ఆన్ ఇంటర్నెట్ ఆల్. అలా చేసుకోవడం చాలా తక్కువ, టెక్నాలజీ మీద తక్కువ డిపెండ్ అయ్యాను, అది కూడా ఒక డ్రాబ్యాక్ అని చెప్పాను. ఇప్పుడు ఏంటంటే అందరూ వాడుతున్నారు కాబట్టి డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అప్పట్లో అయితే కొంచెం నెట్లో నోట్స్ చేసుకునే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండింది. ఇప్పట్లో ఇప్పుడు ఇదే అటెంప్ట్ 6th అటెంప్ట్లో భిన్నంగా ఏ విధంగా ఉంటే మీరు టాప్ 25లో వచ్చి ఉండేవారు, ఇప్పుడు మీరు 6 ప్లస్ వచ్చారు కదా. ఇప్పుడు జిఎస్లో అండ్ ఆప్షన్లో రెండిట్లో తగ్గేసారు ప్రస్తుతానికి. ఈ ఏరియాస్లో నేను ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఈ ఏరియాస్లో ఇంప్రూవ్ చేసుకొని ప్లస్ ఆల్రెడీ ఉన్న వాటిని నేను సస్టైన్ చేసుకోగలగాలి. ఇంటర్వ్యూ ఎస్ఏటిక్స్ నాకు బాగానే వచ్చాయి, వాటిని నేను సస్టైన్ చేసుకుంటూ ఇప్పుడు రాని వాటిని ముందుకు తీసుకెళ్ళాలి సార్. ఈ రెండు కనుక చేస్తే మేబీ మీరు అన్నట్టు ముందుకెళ్ళచ్చు. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.